నమస్తే అండి, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ శ్రీ. ఈరోజు మనం 9 రకాల నైవేద్యాలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో చూసేస్తే సరిపోతుంది. మీకు 9 రకాల నైవేద్యాలని సింపుల్గా టిప్స్తో పాటు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఓపికగా మీరు ఈ వీడియో మొత్తం చూసారంటే ప్రతి పండగకి ఈజీగా నైవేద్యాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో త్వరగా ఈ రెసిపీస్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా. ముందుగా మనం కట్టె పొంగలిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. పెసరపప్పు పొంగలిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. స్టవ్పై ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. కాస్త పొంగలి మెత్తగా రావాలి అంటే మీరు ఇంకొక కప్పు ఎక్కువ వాటర్ని వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వాటిని కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్పై ఉంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ కాజు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మిరియాలు ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. పూర్తిగా కలిసే విధంగా కలుపుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పొంగలి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంతో రుచికరంగా ఉండే దద్దోజనంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మనకు నైవేద్యంలో చాలా తప్పకుండా పెట్టాల్సిన స్పెషల్ ఐటెం ఈ దద్దోజనం. 1 బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో 2.5 కప్పుల వాటర్ని పోసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై 1 కుక్కర్ని పెట్టుకొని అందులో నానబెట్టి ఉన్న రైస్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్పై ఉంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అదేవిధంగా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, గుప్పెడు కరివేపాకు, 4-5 ఎండుమిర్చిలను వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ శొంఠి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కుక్కర్ మూత తీసి చూడండి. రైస్ అనేది ఈ విధంగా కాస్త మెత్తగా ఉడకాలి. ఇప్పుడు గరిట సహాయంతో ఇంకాస్త మెత్తగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ రైస్ని మొత్తం కలుపుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు, ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. పాలు అనేది వేడిగా ఉండకూడదు. ఈ విధంగా యాడ్ చేసుకొని గరిటతో పూర్తిగా కలిసేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పెరుగుని పాలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపులోకి ఈ రైస్ని యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా మనకు దద్దోజనం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది సేమ్ మనకి బయట టెంపుల్స్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది పూర్ణం బూరెలు. పూర్ణం కాస్త కూడా బయటికి రాకుండా మీరు ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా ఈజీగా ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకునేలా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పుని వేసుకోండి. 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకొని 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కప్పు బియ్యాన్ని వేసుకోండి. బియ్యంని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 1 కప్పు శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. పప్పు ఈ విధంగా నానిన తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. పప్పు అనేది ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని సపరేట్ చేసుకోండి. ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేయకుండా చారు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సపరేట్ చేసుకున్న ఈ పప్పుని మళ్ళీ అదే కుక్కర్లో వేసుకొని మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టి 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు గరిటెతో కలపండి. ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత 5-10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ గరిటెతో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకున్న మినప్పప్పులోని వాటర్ని తీసేసి ఈ మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. చాలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ని కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి. గరిటెతో మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కాస్త గట్టిగా అయితే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కాస్త బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు. మనకి పూర్ణాలు చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలోనే పిండి అనేది ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈ పూర్ణం అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చేతిలోకి తీసుకొని చిన్న సైజ్ బాల్స్గా చేసుకోండి. వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క ఉండని తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని పూర్తిగా కవర్ అయ్యే విధంగా పిండిని అటు ఇటు వేస్తూ ఇలా కవర్ చేసుకోండి. చూసారు కదా, ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి పిండి అనేది పూర్తిగా ఉండకి పట్టిపోయింది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి
ఈ ఉండలని అందులోకి వేసుకోండి. ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని పిండితో కవర్ చేస్తూ ఆయిల్లోకి వేసుకోండి. ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత కింద మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే మనం వేరొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూశారు కదా, పూర్ణం అనేది కాస్త కూడా బయటికి రావట్లేదు. మనం పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి పూర్ణం బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న అన్ని పూర్ణాలని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. చూశారు కదా ఎంత సింపుల్గా పూర్ణం బూరెలు అనేది ప్రిపేర్ చేసుకున్నామో. కొద్దిగా కూడా మనకి పూర్ణం అనేది బయటికి రాలేదు. మీరు ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ రెసిపీని ఫాలో అయిపోతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సేమ్ టెంపుల్ స్టైల్లో ఉండే పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను రైస్ కుక్కర్లో బియ్యాన్ని కుక్ చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ గిన్నెలో 3 కప్పుల బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా కడుక్కోండి. 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్లో వండినట్లయితే కప్పుకి 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. రైస్ కుక్కర్లో కాబట్టి కప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 100 గ్రాముల చింతపండుని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. మీరు చింతపండు అనేది ఎక్కువ కూడా తీసుకోవచ్చు. పులిహోర రసం మిగిలితే మరొకసారి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా పూర్తిగా నానిన తర్వాత చేతితో గట్టిగా పిసుకుతూ రసాన్ని తీసుకోండి. ఒకసారి బాగా పిసుక్కొని ఏదైనా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని ఈ విధంగా వాటర్ మొత్తం కింద ఒక గిన్నెలోకి పోయే విధంగా పెట్టుకోండి. మనం చింతపండు రసం అనేది కాస్త చిక్కగా చేసుకుంటే మనకి ఫాస్ట్గా పులిహోర ప్రిపేర్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా చాలా తక్కువ తక్కువ వాటర్తో మొత్తం చింతపండు గుజ్జుని ఈ విధంగా వేరొక గిన్నెలోకి తీసుకోండి. చూశారు కదా ఎంత చిక్కగా ఉందో. స్టవ్పై ఒక పాన్ పెట్టుకొని అందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ శొంఠి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 కరివేపాకులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకు చింతపండు రసం అనేది పైకి చిల్లకుండా ఉండడానికి మూత పెట్టుకోవాలి. చింతపండు రసం అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్పై ఒక పాన్ పెట్టుకొని పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 30 నిమిషాల పాటు నానబెట్టి ఉంచిన 1 కప్పు శనగపప్పుని, అదేవిధంగా 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/2 కరివేపాకుని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ముందుగా రైస్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ కుక్ చేసుకున్న రైస్ని ఒక బేసిన్లోకి వేసుకోండి. ఈ విధంగా బేసిన్లోకి వేసుకోవడం వల్ల మనకి పులిహోర కలపడం ఈజీ అవుతుంది. ఈ విధంగా పొడి పొడిగా అయిన రైస్లోకి కాస్త పసుపు, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. పసుపు ఆయిల్ అనేది పూర్తిగా అన్నానికి పట్టాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర రసంని ఇందులోకి వేసుకోండి.
పులిహోర రసం అనేది కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల మనకి ఎంత వేసుకోవాలన్నది అర్థమవుతుంది. ముందు కాస్త వేసుకొని ఒకసారి గరిటెతో పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరి కాస్త కావాలనుకుంటే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి పులిహోర రసం అనేది కాస్త ఎక్కువగా కలుపుకోవడం వల్ల రైస్ అనేది రసాన్ని బాగా పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. చూసారు కదా, అంతే అండి చాలా చాలా సింపుల్గా టెంపుల్ స్టైల్లో ఉండే పులిహోరాని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మనం గోధుమ రవ్వతో సిరాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా మనం ఈ సిరాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త నెయ్యిని వేసుకొని ఇందులో 1/2 కప్ గోధుమ రవ్వని వేసుకోండి. 2-3 నిమిషాల పాటు గరిటెతో అటు ఇటు కలుపుతూ గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ అనేది మనకి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మరొక స్టవ్పై ఒక గిన్నెను పెట్టుకొని అందులో 3 కప్పుల వాటర్ని వేసుకోండి. వాటర్ అనేది బాయిల్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వలోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 1-2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ పంచదారని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టి 1-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత తీసి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ పాలని యాడ్ చేసుకోండి. మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అదేవిధంగా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. మరి కాస్త నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే సిరా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా సింపుల్గా ఈ రెసిపీని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాకం గారెలు. పాకం గారెలని చాలా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నైవేద్యంలో పెట్టడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించే ఈ పాకం గారెలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. 1 బౌల్లోకి 1 కప్పు మినప్పప్పుని వేసుకోండి. మినప్పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా నానిన తర్వాత ఇందులో వాటర్ని తీసేసి 1 మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం చేతిని కొద్దిగా వాటర్లో తడుపుతూ ఈ విధంగా వడలని చేసుకుని ఆయిల్లోకి వేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేయండి. ఇప్పుడు స్టవ్పై 1 పాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి. అదేవిధంగా ఇందులో 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాకం అనేది 1-5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గారెలని ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే రెడీ చేసి పెట్టుకున్న గారెలని పాకంలోకి వేసుకొని ఒకసారి 2 వైపులా తిప్పుకోండి. 1 గంట పాటు గారెలని నానబెట్టుకోవాలి. మనకి పాకం గారెలనేవి రెడీ అయిపోయాయి. నైవేద్యంలో పెట్టే చాలా స్పెషల్ ఐటమ్ ఈ పాకం గారెలు. ఇప్పుడు మనం శనిగల ప్రసాదాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. శనిగల ప్రసాదాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం 1 కప్పు శనిగలని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకున్న శనిగలని
ఒక కుక్కర్లోకి వేసుకొని హాఫ్ కప్పు వాటర్, అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 4-5 ఎండుమిర్చీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పుని వేసుకొని అదేవిధంగా కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దంచిపెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ ముక్కని సన్నగా తరిగి పెట్టుకుని వీటిని కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి, ఉల్లిపాయ అనేది కొందరు నైవేద్యంలోకి అవాయిడ్ చేస్తారు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. 5-5 నిమిషాల్లో చాలా సింపుల్గా ఈ శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంతో ప్రత్యేకమైన పానకంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. శ్రీరామనవమికే కాకుండా చాలా పండగలకి మనం పానకంని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దానికోసం 1 గిన్నెలోకి 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పూర్తిగా కరిగించుకోండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ శొంఠి పౌడర్, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అదేవిధంగా కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత జాలి సహాయంతో వడకట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2-3 తులసాకులను కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, పానకం అనేది రెడీ అయిపోయింది. 5-5 నిమిషాల్లో మనం పానకంని రెడీ చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఈ పానకంని తీసుకుంటే చాలా చలువ చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం. పరమాన్నం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. చాలా పర్ఫెక్ట్గా పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా 1 గిన్నె తీసుకొని ఇందులో 1 టీ గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో 5 టీ గ్లాసుల పాలు, 2 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో బియ్యాన్ని కొలుస్తామో అదే కప్పుతో 5 కప్పుల పాలని, 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఉంచి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్యలో పాలు పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మూతని కాస్త పక్కన జరుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. స్టవ్ పై 1 పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ని వేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి. మనం పాలతో ఉడికించుకుంటున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనం సింపుల్గా ఇలాచీలని కాస్త చక్కెర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కొన్ని మంత్స్ వరకు అంతే టేస్టీగా, స్మెల్ కూడా పోకుండా చాలా ఫ్రెష్గా ఇలాచీ పౌడర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే పరమాన్నం అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం ఏ పండుగకైనా పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదా, 9 రకాల నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీస్ అన్నిటినీ ఫాలో అయ్యి కమెంట్స్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.